సబ్స్క్రైబ్ మన ఫస్ట్ చెప్పండి. ఇద్దరు కలిసి ఒకసారి చెప్పండి. వీడియోలో సబ్స్క్రైబ్ టు ఎస్కే వ్లాగ్స్ అంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ నువ్వు చెప్పమంటే వీళ్ళు ఒకటే ఎక్స్ట్రా చేస్తున్నారు, సిగ్గుపడిపోతున్నారు. మరి ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు ఒకరి నుంచి ఒకరు కొట్లాడుకుంటున్నారు అనమాట. సో మొత్తానికి అయితే వీళ్ళు సబ్స్క్రైబ్ నోట్ చెప్పారు. మనమైతే మన కంటెంట్లోకి వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా, ఈరోజు మన కంటెంట్ ఏంటంటే హైదరాబాద్ సిటీ నైట్ పూట మొత్తం తిరిగేద్దాం అనమాట. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది కాబట్టి మాకు బాగా ఆకలిస్తుంది. సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే వయా బేగంపేట రూట్లో ప్రకాష్ నగర్ మెట్రో దగ్గర మనకైతే హల్దీరామ్స్ అనే రెస్టారెంట్ కనిపించింది. సో ఆ రెస్టారెంట్ తర్వాత ఆగాము. సో ఫుడ్ అయితే ఇప్పుడు మేము తీసుకుంటున్నాము. అండ్ ఒకసారి మీరు రెస్టారెంట్ అయితే చూసేసేయండి. అండ్ చాలా నీట్ అండ్ క్లియర్గా ఉంది రెస్టారెంట్, అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. సో అందుకని మేమైతే ఇక్కడ ఫుడ్ తినాలని డిసైడ్ అయిపోయాం అనమాట. మరి ఫుడ్ ఎలా ఉంటుందో మీరు టేస్ట్ చేసింది చెప్తాను. అండ్ మీరు చూస్తున్న కదా అక్కడ ద ట్రూయెస్ట్ లవ్ ఫర్ ఫుడ్ అంట. అండ్ ఆ కొటేషన్ కూడా చాలా బాగా నచ్చింది. దానికి మీనింగ్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ మొత్తానికైతే మా ఫుడ్ గురించి వెయిట్ చేస్తున్నామండి. అండ్ మా వాళ్ళకి ఇద్దరికి అయితే ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నారు. ఒకటి వచ్చేసి దాల్ అండ్ జీరా రైస్ అనమాట. అండ్ ఈ జీరా రైస్ దాల్కి వచ్చేసి దాదాపుగా 135 రూపీస్ తీసుకున్నారండి. అండ్ 135 రూపీస్కు ఓకే, బట్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ వచ్చింది అనిపిస్తుంది. మేమైతే కర్డ్ రైస్ తీసుకున్నాము. కర్డ్ రైస్ కూడా సేమ్ 135 రూపీసే, బట్ మాకు ఓకే. కర్డ్ రైస్ అంటే మనం తినే బడ్జెట్కి ఆ క్వాంటిటీకి సరిపోయింది. అండ్ మరొకసారి మీకు చూస్తున్నా కదా ది ట్రూయెస్ట్ లవ్ ఫర్ ఫుడ్ అంట. చూస్తున్నా అర్థమవుతుందా? దీన్ని మీకు ఆల్రెడీ చెప్పాను కదా దీని మీనింగ్ ఏంటో. మీరైతే కింద కామెంట్లో కామెంట్ చేసేయండి. అండ్ మా వాళ్ళ అభిప్రాయం చూడండి. నువ్వు తిన్న ఫుడ్ ఐటమ్ ఏంటి? దాల్ ఫ్రై ప్లస్ జీలకర్ర రైస్, జీరా రైస్ ప్లస్ పికిల్ ప్లస్ 1 పాపడ. రేట్ ఎంత తెలుసా? రేట్ ఎంత తెలుసా 135 రూపీస్ జీలకర్ర రైస్. ఇదో నేను తిన్న కర్డ్ రైస్ అందరం ఉన్నాం, 135 అమౌంట్. ఇది ప్లేట్స్ ఒరిజినల్ ప్లేట్స్ కాదండి, పేపర్ ప్లేట్స్ ఒరిజినల్ అనుకో. టేస్ట్ మాత్రం బాగుంది, కాకపోతే రేట్స్ కొంచెం హైగా అనిపిస్తుంది. క్వాంటిటీ కొంచెం తక్కువ వచ్చింది. అమ్మయ్య మొత్తానికి అయితే ఫుడ్ తినేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్ పరంగా, బట్ క్వాంటిటీ పరంగా కొంచెం తక్కువ అనిపించింది. ఓకే, అండ్ మేము ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి. హాయ్, చూస్తున్నాక ఫ్రెండ్స్ థ్రిల్ సిటీ అంట. ఇది కూడా ట్యాంక్ బండ్కి వెళ్ళే వేరేనే మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట థ్రిల్ సిటీ. సో దీంట్లో లోపల చాలా రకాల గేమ్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే వీళ్ళ దగ్గర 1,000 రూపాయలు పేమెంట్ చేసామనుకోండి, వాళ్ళు మనకు కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ లోపలికి వెళ్ళి మనకు నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు. ఒకవేళ ఆ పాయింట్స్ అయిపోయినట్టయితే మళ్ళీ ఎక్స్ట్రా గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పాయింట్స్ కొనుక్కోవాలి. సో మేము వెళ్ళేసరికి టైం అప్పటికే 9:30 అలా అయిపోతుంది. అది కాకుండా మాకు చిన్న పాప ఉంది కాబట్టి సో ఈ టైంలో ఈ గేమ్స్ ఆడడం కరెక్ట్ కాదని చెప్పేసి మేమైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మా దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక్కున్నాం అనమాట. ఒకసారి మీరు చూడండి, అన్న చెప్తాడు మీకు. ప్యాకేజ్ ఉంటుంది సార్ లోపలికి వెళ్ళడానికి, ఒకరికి 1,000 రూపీస్ ఉంటుంది. పాయింట్స్ ఇస్తాము, పాయింట్స్ ఓన్ గేమ్స్ ఆడుకోవాలి. ఈ థ్రిల్ సిటీ మనకు వర్కౌట్ కాదని చెప్పేసి మేమైతే డాక్టర్ అంబేద్కర్ విగ్రహం చూడడానికి వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఓకే, బట్ ఇంకా లైటింగ్స్ ఉంటే బాగుండు అనిపించింది. బట్ లైటింగ్స్ లేకపోవడం వల్ల అంబేద్కర్ విగ్రహం అంత క్లారిటీగా లేదు. అయినప్పటికీ మనం వచ్చాం కాబట్టి సో మా ఫ్యామిలీతో అయితే ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నాను. కొన్ని ఫోటోషూట్ కూడా చేసాము, అవన్నీ చూడండి మీరు. ఫ్రెండ్స్
నేను ఇప్పుడు మీకు చూపించబోయే లొకేషన్స్ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కానీ, రాష్ట్ర సచివాలయం కానీ, ట్యాంక్ బండ్ కానీ, అమరవీర స్థూపం కానీ, ఇవన్నీ కూడా మీరు వెళ్తుంటేనే ఇవన్నీ చూసేయచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఏమైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే నైట్ పూట డైరెక్ట్గా మీరు ట్యాంక్ బండ్కి వచ్చేసారనుకోండి, ఈ చుట్టుపక్కల ఇవన్నీ ఉంటాయి. అండ్ మీరు చూస్తున్నారు కదా అమరవీర స్థూపం అనమాట ఇది. అండ్ అమరవీర స్థూపంలో మీకు ఆ గ్లాసెస్ ఉంది కదా, ఆ గ్లాసెస్లో డైరెక్ట్గా మీకు చూస్తే మాత్రం మన రాష్ట్ర సచివాలయం కనిపిస్తుంది. అండ్ సచివాలయం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నిజంగా లైటింగ్స్తో మాత్రం ఈ యొక్క సచివాలయం అదిరిపోయింది అనమాట. నైట్ పూట చూస్తే మాత్రం అసలు ఒక వేరే లెవెల్ లుక్ అనమాట. అండ్ అక్కడ దానికి ఆపోజిట్లో ఉన్న అమరవీర స్థూపం, దాంట్లో కనిపించే మన రాష్ట్ర సచివాలయం, అండ్ నిజంగా రెండు విజువల్స్ నైట్ బుడ్ చూస్తే మాత్రం అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించే. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఎవరైనా సరే నైట్ పూట ఇలా అసెంబ్లీ కానీ, రాష్ట్ర సచివాలయం కానీ, అమరవీర స్థూపం కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కానీ చూసినట్టయితే కింద కామెంట్లో కామెంట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ మేమైతే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళిపోతున్నామండి. సో మేము వెళ్ళేసాక కేబుల్ బ్రిడ్జ్ మాత్రం ఆ లైట్స్తో లేదనమాట. సో అందుకని మీకు ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపించేస్తున్నాను. చూస్తున్నారు కదా కేబుల్ బ్రిడ్జ్కి అసలు లైట్సే లేవు. సో మేము ఇక్కడ నుంచి అయితే మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ వెళ్ళిపోయి ఈ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ సిటీ కనిపిస్తుంది మొత్తం అంతా. సో అన్ని కూడా సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ దగ్గర అయితే ఆగాము. మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అనమాట. ఈ బిల్డింగ్స్ చూడడానికి మాత్రం నైట్ పూట నిజంగా లైటింగ్స్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.